नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అలాగే సమాచారం మేరకు మాదాపూర్లోని కాక్తాయ్ హిల్స్లో రోడ్ నెంబర్ 6లో ఉన్న జీనియస్ విపంచి అనే అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్లో పేకట్ ఆడుతున్నారని సమాచారం వస్తే నేను మా టీం కలిసి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో 8 మంది పేకట్ రాయళ్ళని అరెస్ట్ చేసి 90 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఫ్లాట్ శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధించిన ఫ్లాట్. ఆ శ్రీనివాస్ అనే అతను మిగిలిన 7గురితో కలిసి పేకట్ ఆడుతుండగా అతన్ని పట్టుకున్నాం. ఆ మిగిలిన వాళ్ళ పేర్లు శ్రీకాంత్, ఒక ఆయన తుమ్మల శ్రీకాంత్, ఒక ఆయన శ్రీకాంత్, ఒక ఆయన గోవర్ధన్ రెడ్డి, ఒక ఆయన వెంకటేశ్వర రెడ్డి, ఓ మహిళ పేరు వందన, ఓ మహిళ పేరు సౌజన్య, ఇంకో మహిళ పేరు వసంత. మొత్తం 8 మంది, 3 మహిళలు, 5 పురుషులు కలిసి పేకాట ఆడుతున్నారు. వాళ్ళని పట్టుకుని 90 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. లేదు, మా రికార్డుల ప్రకారం లేదు, వెరిఫై చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు నగరంలో, వివిధ బోయినపల్లి, మాదాపూర్, మేడ్చల్, మహేశ్వరం, వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు వీళ్ళంతా. లేదండి, ప్రముఖులు ఎవరు లేరు, వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. కాదండి, రాంగ్ ఇన్ఫర్మేషన్. అది కేవలం శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధించిన ఫ్లాట్ అది. లేదండి, కాదండి, శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధించిన ఫ్లాట్ అది. లేదు, అక్కడ ఆ విధమైన ఆనవాళ్ళు ఏం లేవు. అది రెసిడెన్షియల్ ఫ్లాట్. ఆ రెసిడెన్షియల్ ఫ్లాట్ లో ఆడుతున్నట్టుగా ఉంది. లేదు, తప్పుడు సమాచారం అండి. మాకు పట్టుబడిన 8 మందిని మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వారి మీద కేసు బుక్ చేయడం జరిగింది. వారి మీద చార్జ్ షీట్ కూడా వేస్తాం. లేదు లేదు, కేవలం మా ఆధ్వర్యంలోనే జరిగింది రైడ్. సార్, సీసీ ఫుటేజ్ ఇవ్వగలుగుతారా సార్? లేదండి, సీసీ ఫుటేజ్ లేదు.